పిల్లల్లో తల్లిపాలు మాత్రమే కాక ఘన పదార్థాలు ఎప్పుడు ఇవ్వాలి అని ప్రశ్నించినట్లయితే దాన్ని మామూలుగా మనం ఇంగ్లీష్లో మాట్లాడితే వీనింగ్ అంటాము లేదా ఘన పదార్థాలు ఇవ్వడము ఉగ్గు ఇవ్వడం ఎప్పుడు అని అడిగినట్లయితే ఆరు నెలలు పూర్తయిన తర్వాత ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల ప్రకారము ఆరు నెలలు పూర్తి అయిన అయిన తర్వాత ఆరు నెలలు పడగానే కాదు భారతదేశంలో కొంతమంది ఐదు నెలలు నిండగానే ఆరు నెలలు అంటారు కాదు ఆరు నెలలు నిండిన తర్వాత బిడ్డకి పాలతో పాటు అదనంగా ఘన పదార్థాలు ఇవ్వాలి సో అవి ఏ రూపంలో ఇవ్వచ్చు ఏ రకంగా ఇవ్వచ్చు అంటే సాధారణంగా ఇప్పుడు ఇంట్లో చేసుకున్నవి కావచ్చు లేదంటే మనకు మార్కెట్లో దొరికేటువంటి కమర్షియల్గా దొరికేటువంటి కూడా కావచ్చు మరి ఇంట్లో చేసుకుంటే మంచిదా మార్కెట్లో కొన్నవి మంచిదా అంటే దానికి సమాధానం చాలా తేలిక ఇంట్లో చేసుకున్నవే మంచివి ఎందుకంటే మీరు ఆ శుభ్రత పాటించడము అంటే ఏ రకమైనటువంటి కల్తీ లేకుండా చూసుకోవడం సాధారణంగా జనాలు ఉప్పు అని తయారు చేస్తారు మ మనం బియ్యం కానీ ఏదైనా ఒక చిరుధాన్యం తీసుకొని దాంట్లో కొంత పప్పేసి దాన్ని వేగించి తర్వాత దాన్ని పౌడర్లాగా చేసుకుని తయారు చేస్తారు సో అలా రకరకాల ఆహార ధాన్యాల చిరుధాన్యాలతో కూడా మీరు ఉగ్గు తయారు చేసుకోవచ్చు మరి కమర్షియల్గా లభించేటువంటివి మార్కెట్లో ఉండేటువంటివి వాడకూడదా అంటే వాడచ్చు కాకపోతే వాటిల్లో కొన్ని ఇబ్బందులు ఏందయ్యా అంటే రుచి కోసం అని చెప్పేసి చక్కెర తర్వాత అదేవిధంగా ఉప్పు కలపడం జరుగుతుంది మామూలుగా సాధారణంగా చెప్పే సూచనల ప్రకారం మొదటి సంవత్సరం బిడ్డకి ఉప్పు కానీ కారం కానీ అదేవిధంగా చక్కెర కానీ రుచి చూపించొద్దు చెప్తాం ఎందుకంటే ఏ బిడ్డ అయితే ఎంత తొందరగా అయితే ఉప్పు తింటాడో ఆ బిడ్డ ఫ్యూచర్లో ఎక్కువ ఉప్పుకి ఎక్కువ శిగరకి అలవాడబడడానికి అవకాశం ఉంది కాబట్టి ప్రపంచ ఆరోగ్య సంవత్సర సూచనల ప్రకారము మొదటి ఆరు అంటే మొదటి సంవత్సరం పడేంతవరకు ఆ బిడ్డకి ఉప్పు కారం తర్వాత చక్కెర ఇవ్వకపోతే మంచిది సో కమర్షియల్గా అవైలబుల్ ఉండేటువంటి మార్కెట్లో జరిగేటువంటి ఈ పదార్థాల్లో ఇవి కొంత శాతంలో ఉంటాయి కాకపోతే దాంట్లో కూడా రెండు రకాలు ఉంటాయి ఒకటి ఆల్రెడీ చేసి పెట్టినటువంటి ఫుడ్డు జార్ ఫుడ్ అంటాము అదృశ్యవశాత్తు ఆ జార్ ఫుడ్ కల్చరు ఇప్పుడు మన భారతదేశంలో విస్తృతంగా లేదు యావింగ్ సెడ్ దట్ కొన్ని పెద్ద పెద్ద మెట్రోల్లో కొన్ని పాశ్చాత్య సంస్కృతి ఎక్కువగా ఉన్నటువంటి ప్రదేశాల్లో అవి చూస్తున్నాము అంటే ఆల్రెడీ కుక్ చేసిన ఫుడ్ జార్లు అంటే చిన్న చిన్న బాటిల్స్ వస్తాయి అవి వాడకూడదు ఎందుకంటే దాంట్లో ప్రిజర్వేటివ్స్ ఉంటాయి ఇకపోతే డ్రైగా ఉండి పౌడర్లుగా చేయబట్టువంటి రకరకాల ఉగ్గులు అంటే రకరకాల వీనింగ్ పదార్థాలు రకరకాల ఘన పదార్థాలు మార్కెట్లో ఉన్నాయి వాటిలో మంచివి ఉన్నాయి కొన్ని మరీ షుగరు తర్వాత ఉప్పు ఎక్కువ లేనివి చూసుకొని తీసుకోవచ్చు నేను అంటే ఎటువంటి కమర్షియల్ ప్రోడక్ట్స్ నేను తీసుకోదలుచుకోలేదు కానీ విరివిగానే లభిస్తున్నాయి అవి వాడుకోవచ్చు కానీ ఒకసారి చూసుకోండి వాటిలో చక్కెర మరియు ఉప్పు శాతం ఎలా ఉందనేది సో ఇకపోతే ఇవే అంటే ఈ ఘన పదార్థాలే కాకుండా ఇంకేమి ఇవ్వచ్చు అని అడిగినట్లయితే మీరు ఇది మన యాపిల్ పండు తర్వాత అదేవిధంగా క్యారెట్ అదేవిధంగా చిలగడదుంప మోరంగడ్డ అంటాం స్వీట్ పొటాటో ఏదైతే గట్టిగా ఉండేటువంటి బాగా ఉడకబెట్టి మ్యాష్ చేసి బాగా పిసికి బిడ్డకి అదే అదేవిధంగా మీరు మెత్తగా ఉన్నటువంటి పండ్లు ఉదాహరణకి బనానా లాంటిది లేదంటే పపాయా లాంటిది సపోటా లాంటిది ఇత్తులవి తీసేసి బాగా మ్యాష్ చేసి కూడా పెట్టవచ్చు అదేవిధంగా అవకాడో అంటే అది అంటే పాశ్చాత్య సంస్కృతిలో బాగా కామన్గా ఇస్తుంటారు మీకు ఒకవేళ ఆ సౌలభ్యం ఉంది అంటే అది తీసుకొని ఇవ్వచ్చు కానీ మరీ ఖరీదు పెట్టు కొనాల్సిన పరిస్థితి లేదు సో అలా కూడా మీరు దాన్ని మ్యాష్ చేసి ఇచ్చుకోవచ్చు తర్వాత ఇంకొకటి ఏంటంటే గ్రీన్ పీస్ అంటే ఈ పచ్చి బఠానీ అంటాం వాటిని కూడా బాగా ఉడకబెట్టి మ్యాష్ చేసి కూడా ఇవ్వచ్చు అదే ఆలుగడ్డని మామూలు ఆలుగడ్డని కూడా మీరు మ్యాష్ చేసి ఉడకబెట్టి ఇవ్వచ్చు బిడ్డ ఎదిగే క్రమంలో మెల్లమెల్లగా దాంట్లో బాగా ఒక పప్పు బాగా మెత్తగా చేసి కలిపి కూడా ఇవ్వచ్చు ఇలా రకరకాలుగా ఉన్నాయి అన్ని రకాలు నాకు తెలుసా అంటే నాకు తెలియదు సో ఇలా కాకపోతే ఒక్కొక్క రకం ఒక్కొక్క వారం ఇంట్రడ్యూస్ చేస్తూ పోవాలి జనరల్గా మొదటి ఆరు నుంచి తొమ్మిది నెలలకి ఏం చెప్తామయ్యా అంటే ఒక ఒకటి రెండు సార్లు భోజనం మాదిరిగా ఒకటి రెండు సార్లు ఈ స్నాక్స్ మాదిరిగా అంటే ఎక్కువ మొత్తంలో పెట్టి ఈ గణపాల అంటే ఈ చిరుధాన్యం ఉన్న దాన్ని మీల్స్ లాగా అంటాము అదే ఈ ఫ్రూట్ లాంటిది ఈ గడ్డ లాంటిది ఉన్నట్లయితే దాన్ని స్నాక్ లాగా అంటాము అది ఒకసారి ఇది రెండు సార్లు అలా రెండు మూడు సార్లు మీరు రోజులో పెట్టుకోవచ్చు అదే తొమ్మిది నెలల నుంచి పన్నెండు నెలలకు వచ్చేసరికి ఒక రెండు మూడు సార్లు మీల్స్ లాగా ఒకటి రెండు సార్లు స్నాక్స్ లాగా ఇమ్మంటాము కానీ ఇదే ఇలానే చేయాలని ఏమీ లేదు అదే విధంగా పోతే మీరు ఆరు నెలల తర్వాత బిడ్డకి వాటర్ ఇవ్వడం కూడా తగు మోతాదులో వాటర్ ఇవ్వాలి ఘన పదార్థాలు పెట్టిన తర్వాత మెల్లమెల్లగా వాటర్ ఇచ్చేటువంటి పరిస్థితి అంటే ఇచ్చేటువంటి శాతం పెంచాలి ఇకపోతే ఎగ్ అరౌండ్ ఎనిమిది తొమ్మిది నెలల ప్రాంతంలో చికెన్ కూడా అదే సమయంలో కూడా బాగా మ్యాష్ చేసి ఇచ్చుకోవచ్చు సో మొదటి ఆరు నెలలు కేవలం తల్లిపాలు మాత్రమే ఆ నెక్స్ట్ ఆరు నెలలు అంటే ఆరు నెలల వయసు నుంచి వన్ ఇయర్ వరకు మీరు క్రమేపీ ఘన పెంచుకోవడం ఆటోమేటిక్గా తల్లికి వచ్చేటువంటి పాలు పాలల్లో ఉండేటువంటి పోషకాలు తగ్గిపోతాయి కాబట్టి రెండవ ఆరు నెలలని పాల మీద కాకుండా ఘన పదార్థాల మీద చక్కగా కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది సో ఇంకొకటి ఏంటంటే కుటుంబ సభ్యులు ఎవరైనా కూడా పిల్లలకు ఈ ఘన పదార్థాలు పెట్టే క్రమంలో వాళ్ళకి బలవంతంగా ఇవ్వరాదు నోటిలో కూర్చరాదు ఏ బిడ్డ అయితే ఏ బిడ్డ అయితే బలవంతంగా భోజనాన్ని తింటాడో ఆరు తినిపించడం జరుగుతుందో ఆ బిడ్డకి క్రమేపి కొన్ని సంవత్సరాల తర్వాత లేదా ప్రధానంగా ఒకటి నుంచి మూడు సంవత్సరాల మధ్య వాళ్ళకి ఫుడ్ మీద విరక్తి వచ్చేటువంటి ప్రమాదం ఉంది దాన్ని ఫుడ్ ఎవర్షన్ సిండ్రోమ్ అంటాము సో పొరపాటున కూడా నోట్లో ఫుడ్డు కుచ్చరాదు వాళ్ళకి ఆడిపిస్తూ పాడిస్తూ తినిపేయండి నో ప్రాబ్లం కానీ వాళ్ళు నాలుగు సార్లు నాకు వద్దు అంటే దాన్ని గౌరవించాలి దాన్ని గమనించుకోవాలి మళ్ళీ ట్రై చేయండి కాసేపు అయ్యాక కానీ ఇంకొక తప్పు ఏం చేస్తారు తల్లిదండ్రులు అంటే బిడ్డకి ఘన పదార్థాలు పెడుతూ ఉంటారు అటు పాలు ఎక్కువ ఇస్తూ ఉంటారు అది చేయకూడదు ఓకే సో క్రమేపీ ఎప్పుడైతే ఘన పదార్థాలు పెరుగుతుంటాయో పాలు కొంచెం తగ్గుతూ ఉంటాయి ఇచ్చేటువంటి అది తల్లిపాలు ఐడియల్గా తల్లిపాలే అవి ఇచ్చేటువంటి ఫ్రీక్వెన్సీ కూడా మెల్లగా తను బంద్ చేయాల్సిన అవసరం లేదు అది స్టాప్ చేయాల్సిన అవసరం లేదు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం రెండు సంవత్సరాలు తల్లి తన బిడ్డకి పాలు ఇవ్వచ్చు చక్కటి ఆరోగ్యపరమైనటువంటి విషయాల్ని మీ అందరికీ చేరవేస్తున్నటువంటి ఈ మెడ్ ప్లస్ టీవీని మీరు ఫాలో కావండి చక్కటి విషయాలు తెలుసుకొని మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటారని అసలు అనారోగ్యాన్ని గుర్తు కాకుండా ఉంటారని ఆశిస్తున్నాను ధన్యవాదాలు